మన బక్రీద్ పండగ దగ్గర పడుతున్నది కదా, నేను ఓల్డ్ సిటీ పోయినా జర షాపింగ్ చేసుకుందామని. కార్లకి వెళ్ళి ఇట్లా దిగిన, ఇట్లా గుమ్ముగూడిండ్రు అందరు వచ్చి. ఇనోయిచ్ ఇనోయిచ్ అంటే నేను కూడా తక్కువనా, మైచ్ మైచ్ అన్న. మరి ఎందుకు అంత ఫేమస్ అయిన ఓల్డ్ సిటీలా? ఎప్పుడు బిర్యానీలు చేస్తా, ముఖ్యంగా నేను వంకాయతో చేస్తా కదా రకరకాలు, వాళ్ళ బగారా బయంగా చేస్తా కదా, దానికోసం అందరు ఫిదా అనుకుంటా. ఎందుకంటే ఒకడు ఉండే వాడు నన్ను దూరంకి వెళ్ళి చూసిండు, వచ్చుకో జర పెద్దవాడు అనుకుంటా. వాడు వచ్చేసరికి అందరు పక్కగా జరిగారు. వాడు సీదా వచ్చి నా ముఖం దగ్గర ఇట్లా చేపెట్టి, అరే తూ బడే బడే బయంగన్కా బాతా కర్తా అన్నాడు. నేను అన్న ఆ చిన్న వంకాయలు వాడితేనే మంచిగుంటుందిరా బయంగన్కా సాలన్ అని చెప్పినా. నేను చెప్తే వాళ్ళమ్మకి మన కూర ఇప్పటిదాకా కరెక్ట్ చేయనట్టు ఉన్నది. వాడు జర పరేషాన్ అయిపోయింది నేను చెప్పేసరికి. వాడు ఇట్లా చూసి అట్లా చూసి మా అక్కి కిరికిరి అనేసి వాడిక వెళ్ళిపోయాడు. ఇక మిగతా వాళ్ళు కూడా చూసి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ అమ్మలు చక్కగా చేస్తలేనట్టున్నారు. వాళ్ళు కూడా మా అక్కి కిరికిరి అని వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. సో ఓల్డ్ సిటీలో నాది మస్తు నడుస్తుంది బిడ్డ. ఏమనుకుంటారో మీరు, ఈరోజు మనం ఆ మిర్చి బయంగన్క సాలన్ ఎట్లా చేయాలన్నా మరి చూద్దామా. మరి అందరికీ చెప్తున్నా, చక్కగా వినుండ్రి. ఏంటంటే పెద్ద పెద్ద బయంగన్ తెస్తే కాదు, చిన్న చిన్న బయంగన్ తెచ్చుకోవాలా. తెచ్చి ఇట్లా కోసి, ఏంది ఇట్లా కోసి నాలుగు పక్కల కోసి పెట్టుకోవాలా. పెట్టేసి నీళ్ళల్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇవి నీళ్ళల్లో పెట్టకపోతే కర్రగా అవుతాయి. అట్లా తర్వాత మనకి కూర కూడా చక్కగా ఉండదు, అందుకని నీళ్ళల్లో పెట్టుకుంటే మంచిగా తెల్లగా ఉంటాయి. ఈ కూరలో మంచి ఆ కిరాక్ టేస్ట్ రానికి మనం పల్లీలు తీసుకోవాలా. పల్లీలు తీసుకొని కొంచెం సేపు వేయించాలా. అయితే మీరు తొందరపడి ఎక్కువ మంట పెట్టకుండ్రి, స్లోగా జర్ర మంటలో పెట్టి ఇట్లా వేయించుకోవాలా. అట్లా వేయించుకుంటే పగులుతాయి, ఏంది పల్లీలు. అట్లా పగిలితేనే మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత కొంచెం వేగినాక దీంట్లో మన నువ్వులు కూడా వేసుకోండి. ఈ నువ్వులు కూడా చిటపట చిటపట చిటపట్లు అంటాయి. అప్పుడు కొబ్బరి పొడి, ఈ కొబ్బరి పొడి కూడా వేసుకొని, కొబ్బరి పొడిని కూడా దీంతో లైట్గా ఒక్క నిమిషం ఎక్కువ వేయించక్కర్లేదు. ఇప్పుడు చూసిర్రా మంచిగా వేగినాయి. ఇట్లా ప్లేట్లో తీసుకొని చల్లారినాక మిక్సీ జార్లు వేసి గిన్నెని నీళ్లు పోసి మంచిగా పేస్ట్ చేసుకొని, ఏమి వెళ్తుంది కూర మీరు చూస్తుండండి. చార్మినార్ కాడ నేను షాపింగ్ చేసిన, షాపింగ్ చేసుకొని ఇట్లా బయటకు వచ్చిన పాషగాడు కలిసి, వాడు అంటాడు అన్నా ఏంది ఇదర్ కైసా వచ్చినావు అన్నాడు. నేను నాకు కాలింది, ఒట్టిగా కాలలే బాగా కాలింది. నేనన్నా ఇన్ని రోజులు సంధి నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు, నీకు తెలుగు కూడా మాట్లాడడానికి రాదురా అన్న. వాడు స్మార్ట్ అయ్యి నాతోటి ఏమన్నాడు తెలుసా, నీకు వెస్ట్ గోదావరి ఉచ్చా, నీకు రాయలసీమ ఉచ్చా, ఉర్దూ ఉచ్చా అన్నాడు. నీ అమ్మ వాడు అన్నదానికి నాకు ఉచ్చు వచ్చే నేను లోపలికి పోయి బయటకు వచ్చేసరికి వాడు ఫరారయ్యిండు. పాషాగాడి గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇది చేసుకోనికి మనం నూనె పోసుకోవాలా. నూనె పోసుకోవాలా అంటే ఇట్లా వేడి గిన్నెలో పోసుకోని, ఎందుకంటే చాలా స్మార్ట్ గాలు ఉంటారు షో చూసేటోళ్ళు, ఎందులో పోసుకోవాలని అడుగుతారు. ఇట్లా గిన్నెలు వేసుకొని మంచిగా నూనె వేడి కావాలా. నూనె వేడి ఎక్కినాక ఇందులో జరంత గరం మసాలా వేసుకొని, ఎండుమిరపకాయలు వేయండి, ఇందులో ఆవాలు ఆవాలు చిట్పట్లాడాలా. మరి ఇందులో జీలకర్ర మెంతులు, మనం చింతపండు పులుసు పోసుకున్న ఏ కూర చేసినా అందులో కొంచెం అంత మెంతులు వేసుకుంటే బాగుంటుంది. అట్లనే మెంతులు జీలకర్ర కూడా వేసుకొని జల్లంత కలేమాకు అంటారు కొంతమంది, ఈ కరేపాకు వేసుకుందాం. అవి చిట్ చిట్ అన్నాక దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు. అయితే ఇంకొకటి ఉన్నది, ఇంత టేస్ట్ మంచిగా రావాలంటే జర్రంత ఇంగ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఈ ఉల్లిపాయల్ని ఎర్రగా కాల్చుకోవాలా. ఎర్రగా కాలిస్తే మంచి టేస్ట్ దీంట్లోకి వెళ్ళి బయటకు వెళ్తుంది. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయినాక అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకోండి, పసుపు కారం అట్లనే ఉప్పు కూడా ఇక వేసుకోండి. ఉప్పు వేసి దీన్ని ఇట్లా కలుపుకోవాలా. కలిపి దీంట్లో మనం చేసుకున్న ఈ పేస్ట్ ఉన్నది కదా, ఈ పేస్ట్ అంతా దీంట్లో అంతా గుమ్మరించుండ్రి. గుమ్మరించి దీన్ని మంచిగా ఎట్లా దీంట్లోకి వెళ్ళి నూనె బయటికి రావాలా. ఇట్లా మనం వేసి కలపంగానే ఇట్లా నూనె అంతా పీల్చేసుకుంటుంది. దీన్ని మరి కొంచెం సేపు పకాయించినాం అనుకోండి, దీంట్లోకి వెళ్ళి నూనె బయటకు వస్తుంది. అప్పుడు మళ్ళీ నీళ్లు పోసుకోవాలి మనం. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేయండి, జీలకర్ర పొడి వేయండి, అట్లనే జర గరం మసాలా కూడా వేయండి. జర ధనియాల పొడి ఎక్కువ వేసుకోవాలా. ఇప్పుడు చూడండి మసాలా అంతా మంచి కుక్ అయింది, ఇందులోకి వెళ్ళి నూనె కూడా బయటకు వస్తుంది. గిన్నెని నీళ్లు ఇందులో పోసి ఇప్పుడు ఇది మంచి రుచి బయటికి వెళ్ళాలంటే మనం ఒక, మేమైతే హోటల్లో 2 గంటలు స్లో మంటలు ఉడికిస్తాం. ఇంట్లో మీరు ఒక 15 నిమిషాలు అన్న మంచిగా ఉడికించుకుంటే దాంట్లోకి వెళ్ళి టేస్ట్ మస్తు బయటకు వెళ్తుంది. మరి చూడండి ఈ వంకాయల్ని మనం ఇట్లా కోసుకోవాలా. 4 పక్కలు కోసుకుంటే మనం ఇందులో వేసి ఉడికిస్తాం కదా, అప్పుడు మసాలా గసాలా అంతా మంచిగా పట్టుకుంటుంది. అవును చూస్తే గుర్తుకొచ్చింది. అయితే మన చెప్పినా కదా ఆ పిల్లవాళ్ళ అమ్మ నాకు కోసి కారం పెడుతుంది అన్నా కదా, నేను పోయి పాషాగానికి చెప్పిన. వాడు నా ముఖం ఇట్లా చూసిండు, ఒక నిమిషం ఆలోచించిండు,
ఆలోచించి ఏం చెప్పిండో తెలుసా, ఏం చెప్పిండో తెలుసా, అరే ముందే కోసేసి ఉంటే ఏం చేస్తుంది రాళ్ళమ్మ అన్నాడు. ఇట్లా దీంట్లోకి వెళ్ళి నూనె బయటికి రావాలా, ఇట్లా బయటకు వచ్చినాక దీంట్లో చింతపండు పులుసు పోసుకోండి. ఎందుకంటే ముందే చింతపండు పులుసు పోసేస్తే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మన వంకాయలు ఏవైతే కోసి ఉన్నాయి చూడండి, వంకాయలు, ఈ వంకాయలు అన్నీ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇక గ్రేవీ అంటారా, కొంతమందికి మరీ చిక్కకి ఇష్టం, కొంతమందికి పలసకి ఇష్టం. అయితే దీన్ని ఇందులో వేసి మరి ఈ వంకాయల్ని మరి ఒక 10 నిమిషాల పాటు స్లోగా కుక్ చేయాలి, తొందరపడకుండ్రి. ఈ వంకాయలు ఎంత నిమ్మలంగా కుక్ అయితే దాంట్లోకి అంత రుచి పోతుంది. ఇప్పుడు ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇందులో ఉడికేటప్పుడు జర్రంత బెల్లం, బెల్లం కూడా వేసుకుంటే ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుంది దీంట్లో. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంటు. ఈ బెల్లం కూడా దీంట్లో జర్ర వేసుకోండి. వేసుకొని ఇక ఇప్పుడు ఉంటుంది చూడండి, దాన్ని నిమ్మలంగా ఉడికి 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 ఆ పల్లీలు కొబ్బరి దాంట్లో ఉన్న నూనె ఇట్లా బయటికి రావాలా. బయటకు వచ్చినాక మిరపకాయలు, మిరపకాయకి స్లైట్గా దాన్ని ఇట్లా జర్రంతా చీలిస్తే మన జ్యూస్లు ఏవైతే ఉన్నాయో అవి లోపలికి పోతాయి. ఎక్కువ కట్ చేయొద్దు. ఈ మిరపకాయల్ని ఇందులో వేసేయండి. వేసేసి దీంట్లో కలిపి ఆ వేడిలోనే మొత్తం ఉడికిపోతుంది. చూడండి మంచిగా అయింది, వంకాయలు కూడా సాఫ్ట్గా అయినాయి. ఈ మిరపకాయలు వేయడం వల్ల దీనికి మంచి టేస్ట్ వస్తుంది. కానీ దీనికి బగారు పెడితేనే మస్తు టేస్ట్ వెళ్తుంది. బగారు అంటే ఏందో తెలుసా, ఒక బొగ్గు పెట్టి దాంట్లో ఇదే నూనె తీసి కొంచెం పోస్తారు, ఆ పొగ వస్తుంది. పొగ వచ్చి ఈ కూరకు మంచి టేస్ట్ తీసుకొస్తుంది. ఎట్లా చేస్తానో చూడండి. పొగ పెట్టాలంటే చూడండి, ఒక బొగ్గు ముక్క తీసుకున్న, అది వేడి బొగ్గు తీసుకొని దీనికి మూత కరెక్ట్ ఫిట్టింగ్ ఉండాలి. దీంట్లో మనం ఆ నూనె ఏదైతే ఉన్నదో జర పోయాలి. ఇప్పుడు చూడండి ఎట్లా పొగలేస్తున్నది, ఈ పొగ అంతా బయటికి ఫుల్ నిండుతుంది. దీని మీద మూత పెట్టేసేయాలి. ఇప్పుడు ఆ పొగ మంచిగా ఆ వంకాయ కూరకు బట్టి అసలు ఏం టేస్ట్ ఉంటుంది తెలుసా. ఇది తీయగానే ఆ మంచి ఏది ఖుష్బు ఉన్నది కదా మస్తు వచ్చేసింది. ఇప్పుడు చూడండి అన్నీ ఎంత మంచిగా సాఫ్ట్గా వంకాయలు కూడా మంచిగా అయినాయి. ఆహా ఇది ఉన్నది చూసిరా, ఇగో ఇట్లా చేసుకోవాలా నాకు, ఇట్లా జర చిక్క చిక్కగా. ఇప్పుడు చూడండి ఆ ముక్కలు, వంకాయ ముక్కలు ఎక్కువ కలిపినారనుకోండి అవి విరిగిపోతాయి. ఇప్పుడు నా సామిరంగా దీన్ని వేసుకొని పిసుకొని పిసుకొని తింటే జబర్దస్త్ ఉంటుంది. ఏం పరేషాన్ కావద్దు. మనం దావత్లోకి పోతే ఆడ ముఖ్యంగా ఈ బగారా బెంగాన్లు ఇవి ఉన్నప్పుడు పెద్ద ప్లేట్ పెడతారు. ఆ ప్లాస్టిక్ లెక్క ఉంటుంది, దాంట్లో ఇంతంత ఉంటుంది, ఇంతంత టిష్యూ పేపర్ ఉంటుంది, అది దేని తుడుచుకొనికో. కానీ చూసిర్రు కదా, నిజం చెప్పుర్రు, ఎంతమంది దీన్ని గుత్తి వంకాయ అనుకున్నారు. ఇది నూనె వంకాయ అంటారు, బెంగన్ కా సాలన్ అంటారు. మరి గుత్తి వంకాయ చూడాలంటే మళ్ళీ నా వీడియోలో చూడండి, మొన్ననే పోస్ట్ చేసిన తెలుగులో. ఏమన్నా కానీ ఒకటి మాత్రం నిజం, పెళ్ళిళ్ళ ఈ వంకాయ లేకుంటే మనకి హజం కాదు. మంచిగా ఇట్లాంటి వంకాయ చేసి పెట్టుకొని రీ పెళ్ళిళ్ళ అన్నిట్లల్లా దావట్లల్లా. ఈ వంకాయ తినుడు కూడా చాలా వేడుకున్నది ఇది. ఆహా ఈ మిరపకాయ ఉంటుంది కదా, ఇది కూడా జబర్దస్త్ ఉంటుంది. ఆ పుల్ల పుల్లగా ఆ గ్రేవీలు అంతా మునిగినాక ఇలా తినాలా. తర్వాత కాడు ఉంటుంది కదా, మీరు చూసారు కదా నేను వేసేటప్పుడు ఈ వంకాయ కాడలు మంచి లేతగా ఉన్నాయి, దాన్ని కూడా తినేసాడు. బడా బడా బంగన్ వాడు చెప్పిండు కదా, అట్లా బడాబడంగా బాత వద్దు, చిన్న చిన్న వంకాయలు తీసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి మీకోసం మంచి హైదరాబాదీ బాత్ కానం అన్నీ పట్టుకొస్తా, మంచి మంచి ఇట్లాంటి వంటలు కూడా చేసి పెడతా. జస్ట్ షేర్ చేయండి వాట్సాప్లో, ఫేస్బుక్లో అన్నిట్లా. తినుండ్రి డింగ్ చిక్ డింగ్ చిక్ డింగ్ చిక్ అని ఫుల్గా ఎంజాయ్ చేయండి.